ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 4.5 సంవత్సరాలు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డనని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని చెప్పిన షర్మిల నేడు ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మేందుకు ఆరాటాలు పోరాటాలు చేస్తుందని రోజా విమర్శించారు. మంత్రి రోజా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ షర్మిల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998, 2008, 2018 వి దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చిమ్ముతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు పోరాటాలు అన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం, దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం. ఆయన ఎంత పంచాడు అనుకుంటా వాళ్ళ అన్నతమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి, షర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్నీ కూడా పంచేశారు. ఇంకేం కావాలి?